పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని చింతలపూడి మండలం నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య అన్నారు. చింతలపూడి కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య మీడియాతో మాట్లాడుతూ మండలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా నుండి బయటపడాలని ఆయన సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ 70% పూర్తయిందని, మిగిలిన వారు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని ఆయన కోరారు. 0 నుండి 5 సంవత్సరముల వయసు గల పిల్లలు ఉన్న తల్లులకు అంగన్వాడీ కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని, దీనిని అర్హులైన వారు వినియోగించుకోవాలని డాక్టర్ కిరణ్ చైతన్య తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కిరణ్ చైతన్య, నోడల్ ఆఫీసర్ చింతలపూడి. మన చింతలపూడి మండలంలో ప్రస్తుతానికి కేసెస్ తగ్గుముఖం పట్టాయి, కానీ సివియారిటీ మాత్రం ఏం తగ్గలేదు. అలా అంత సివియర్గానే ఉంటున్నది. సాచురేషన్ వచ్చేసి సడన్గా డ్రాప్ అవ్వడం, ఇక్కడ నుంచి ఏలూరు హాస్పిటల్కి వెళ్ళే లోపల సాచురేషన్ బాగా డౌన్ అయిపోవడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు అశ్రద్ధగా చూడొద్దు, అశ్రద్ధ కింద తీసుకోవద్దు. ఎందుకంటే సివియారిటీ మాత్రం అలాగే ఉంది. ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరూ హోమ్ ఐసోలేషన్లో ఉండి, వాళ్ళ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టెస్ట్ చేయించుకుని వాళ్ళు కూడా హోమ్ ఐసోలేషన్లో ఉండాలని కోరుతున్నాము. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ వచ్చేసి మనకు రొటీన్గా చంద్రపూడి మండలంలో జూనియర్ కాలేజ్, చంద్రపూడి జూనియర్ కాలేజ్, పిహెచ్సి రావుపురం, పిహెచ్సి అరగొండపల్లి, అలాగే కవర్ అవ్వని సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము సెలెక్ట్ చేసి ఈ వ్యాక్సినేషన్ పెట్టడం జరుగుతుంది. సో అందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్ కూడా వచ్చేసి 45 to 60 ప్లస్ మేజర్ చాలామందికి కవర్ అయిపోయింది. సో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని త్వరగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే వ్యాక్సిన్ ఉన్నప్పుడే అది సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఎందుకంటే మేబీ దిస్ మంత్ ఎండింగ్ మనకి 18 ప్లస్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో అప్పుడు ఇంకా మనకి వ్యాక్సిన్ స్కేర్సిటీ రాకముందు, అంటే మొత్తం అంతా ముందు ఈ 45 ప్లస్ ఉన్న వాళ్ళు మనం కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి ఈ లోపు అందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపటి నుంచి వచ్చేసి మనకి అంగన్వాడీ సెంటర్లు, మన చంద్రపూడి మండలంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లు 0 to 5 ఇయర్స్ పిల్లలు యొక్క తల్లులకు కూడా రేపటి నుంచి వ్యాక్సినేయడం జరుగుతుందండి. ఆ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మనకి ఏ వ్యాక్సినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయో ఆ వ్యాక్సినేషన్ సెంటర్స్లోనే వ్యాక్సినేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరి పేర్లు అయితే మనకి అంగన్వాడీ సెంటర్లో నమోదు అయి ఉన్నాయో, ఈ 5 సంవత్సరాల పిల్లలు మదర్స్ వాళ్ళందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఎందుకంటే థర్డ్ వేవ్లో ఎక్కువ పిల్లలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వ్యాక్సినేషన్ సెంటర్లో 0 to 5 ఇయర్స్ మదర్స్ కూడా వచ్చి ఈ టీకాలు తీసుకోవాలి. ఈ సెలెక్టెడ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఎండిఓ గారి తరపు నుండి, ఎంఆర్ఓ గారి తరపు నుండి టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ పట్టుకొని మన వ్యాక్సినేషన్ సెంటర్స్కి వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.